హాయ్ ఫ్రెండ్స్ నేను మిస్ చీజాని నేను ఈరోజు సెకండ్ చాప్టర్ ఎం టూ చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చెప్తున్నాను వినండి స్కిప్ చేయకుండా చివరి చివరి వరకు వీడియోని చూడండి ఫ్రెండ్స్ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు జనరల్ సొల్యూషన్ చూడండి జనరల్ సొల్యూషన్ అంటే సిఎఫ్ సిఎఫ్ అంటే ఏంటిది కాంప్లిమెంటరీ ఫంక్షన్ పిఐ అంటే ఏంటిది పర్టికులర్ ఇంటిగ్రల్ అంటాము పర్టికులర్ సొల్యూషన్ కూడా అంటాము సిఎఫ్ ప్లస్ పిఐ సిఎఫ్ని మనం ఎలా రాయొచ్చు వైసీఎన్ రా రాయొచ్చు ఇంకా పర్టికులర్ ఇంటిగ ఇంటిగల్ని వైపి కూడా రాయొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ వెన్ ద రూట్స్ ఆర్ సేమ్ డివై బై డిఎక్స్ రాస్తాము వెన్ ద రూట్స్ ఆర్ డిఫరెంట్ డి స్క్వేర్ వై బై డిఎక్స్ అని రాస్తాము ఇమాజినరీ రూట్స్ అంటే లైక్ ఏ ప్లస్ ఐబి ఇలా వస్తాయి ఏ ప్లస్ ఐబి ఐబీక్వల్స్ టు వై ఈక్వల్స్ టు ఈ పవర్ ఏఎక్స్ ఏ అనేది ఈ ఏ ఇక్కడ రాసాం మనం సి వన్ కాస్ బిఎక్స్ బిఈబిని ఇక్కడ రాసాము సి టూ సైన్ బిఎక్స్ ఈబీని మళ్ళీ ఇక్కడ రాసాము మనం ఏం చేసినాము ఈ పవర్ ఏఎక్స్ని ఏని ఇక్కడ రాసాము సి వన్ సి వన్ కాస్ బిఎక్స్ ఈ బీని ఇక్కడ రాసాము ఈబీని లోపలేమో బీ రాసాము బయట ఏ రాసాము ఫ్రెండ్స్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ చూద్దాం ఫస్ట్ కాంప్లిమెంటరీ ఫంక్షన్కి ఫార్ములాస్ చూద్దాము ద ఫస్ట్ పార్ట్ దట్ కంటైన్స్ ఆర్బిటరీ కాన్స్టాంట్ కాల్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ లైక్ సి వన్ సి టూ సి త్రీ ఇవన్నీ ఏంటివి కాంప్లిమెంటరీ ఫంక్షన్స్ ఫస్ట్ మనము డిఫరెంట్ రూట్స్ వచ్చాయనుకోండి మన ఫామ్లో ఏమొచ్చింది సి వన్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ సి టూ ఈ పవర్ టూ ఎక్స్ వన్ టూ ఇది వన్ టూ డిఫరెంట్గా ఉంది కదా సో మనము ఎలా తీసుకున్నాము ఈ పవర్ వన్ ఇక్కడ వన్ రాయొచ్చు లేకపోతే ఎక్స్ అండ్ రాయొచ్చు వన్ ఇంటూ ఎక్స్ ఎక్స్ అయ్యిద్ది కదా సో ఇలా రాసాము సి టూ పవర్ సి టూ ఇంటూ ఈ పవర్ టూ ఎక్స్ ఇక్కడ ఎక్స్ లేదు ఎక్స్ ఉంది ఎక్స్ ఉంది ఇక్కడ సి టూ ఈ పవర్ టూ ఎక్స్ ఎక్స్ ఉంది ఇక్కడ ఇప్పుడు వన్ ఇక్కడ రాసాము టూని ఇక్కడ రాసాము ఓకేనా ఫ్రెండ్స్ ఇలా రాయాలి తర్వాత సేమ్ రూట్స్ అంటే టూ కామ టూ అనేది సేమ్ రూట్స్ కదా ఇలా వస్తే ఏం రాయాలి మనము ఈ ఈ రెండిటికి ఈ పవర్ టూ ఎక్స్ బయటికి తీసుకున్నాం కామన్ కాబట్టి ఈ రెండిటికి టూ ఉంది కాబట్టి కామన్ కాబట్టి తీసుకున్నాం బయటికి సి వన్ ప్లస్ సి టూ ఎక్స్ ఈ ఇంటూ ఈ పవర్ టూ ఎక్స్ మళ్ళీ ఇప్పుడు మనకి త్రీ త్రీ వచ్చాయి అనుకో రూట్స్ ఏం చేస్తాము ఈ సీ వన్ ప్లస్ సి టూ ఎక్స్ ప్లస్ సి త్రీ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ టూ ఎక్స్ లాగా రాస్తాము ఓకేనా ఫ్రెండ్స్ ఇలాగా ఈ ఫార్ములాస్ ఒకసారి చదవండి ఇప్పుడు ప్రాబ్లమ్స్లోకి వెళ్దాము చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ చేస్తున్నాము తర్వాత మనం పర్టికులర్ ఇంటిగ్రల్ చేస్తున్నాము ఫస్ట్ కాంప్లిమెంటరీ ఫంక్షన్లో ఫస్ట్ ప్రాబ్లం ఇది ఫస్ట్ ప్రాబ్లం ఎలా ఉంది డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ డివై బై డిఎక్స్ మైనస్ ఫోర్ వై మన్ని మనము డి స్క్వేర్ బై డిఎక్స్ స్క్వేర్ని ఎలా రాయొచ్చు లాగా రాయొచ్చు అంటే డి స్క్వేర్ రాసుకోవచ్చు మైనస్ డివై బై డిఎక్స్ని మనము డి బై డిఎక్స్ని ఏం రాయచ్చు డి రాసుకోవచ్చు ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి డి బై డిఎక్స్ స్క్వేర్ని డి స్క్వేర్ రాసాము ఇక్కడ డివై బై డిఎక్స్ని డీలా రాసాము సో త్రీ డివై మైనస్ ఫోర్ వై ఈక్వల్స్ టు జీరో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నేను ఇలా రాసాను డి స్క్వేర్ బై డిఎక్స్ స్క్వేర్ ఈ దీన్ని డిలా డి స్క్వేర్ లాగా రాస్తాం ఎందుకంటే ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి డి వై డిఎక్స్ ఎలా రాస్తాము డి ఇలా రాస్తాము ఈ వైని అట్లాగే ఉంచుదాం ఫోర్ వై ఇప్పుడు మనము డి స్క్వేర్ మైనస్ త్రీ డి మైనస్ ఫోర్ ఫోర్ ఇంటూ వై అంటే వై మొత్తాన్ని కామన్ తీసాం బయటికి ఈక్వస్ టు జీరో ఇప్పుడు ఎఫ్ఆఫ్ డి అంటాం దీన్ని ఎఫ్ఆఫ్ డి ఇంటూ వై ఈక్వస్ టు జీరో నెక్స్ట్ ఇప్పుడు ఆగ్జిలరీ ఈక్వేషన్ చూద్దాము ఆగ్జలరీ ఈక్వేషన్ ఈక్వేషన్ అంటే ఇది ఉంది కదా డి స్క్వేర్ మైనస్ త్రీ డి మైనస్ ఫోర్ దాన్ని ఎం రాస్తాము ఎంఎం లాగా రాస్తాము ఆఫ్ ఎం ఈక్వల్స్ టు జీరో దీన్ని ఆగ్జలరీ ఈక్వేషన్ అంటాము ఈ ఇక్కడ ఉంది కదా డి స్క్వేర్ మైనస్ త్రీ డి మైనస్ ఫోర్ డి ప్లస్లో మనం ఇక్కడ ఏం చేద్దాము ఎంలు పెడదాము అప్పుడు అప్పుడేమైంది ఎం స్క్వేర్ మైనస్ త్రీ ఎం మైనస్ ఫోర్ ఇక్కడది ఎం ప్లస్లో పెట్టామంటే ఈక్వస్ టు జీరో ఇప్పుడు మనము స్ప్లిట్ చేద్దాము క్వార్ట్రీక్ ఈక్వేషన్ లాగుంది కదా సో మనం ఇప్పుడు స్ప్లిట్ చేద్దాము సో మన ఇప్పుడు ఏమొచ్చుద్ది ఫోర్ వన్స్ ఆ ఫోర్ కదా సో మనకి ఫోర్ మైనస్ ఫోర్ ప్లస్ ఎం ఎంత త్రీ మైనస్ త్రీ ఎం సో మనం ఇలా రాసాము చేసిన తర్వాత దీంట్లో ఎం కామన్ దిద్దాము ఎం కామన్ తీస్తే ఎమ్ ఇంటూ ఎం మైనస్ ఫోర్ ప్లస్ వన్ కామన్ దిద్దాం వన్ ఇంటూ ఎం మైనస్ ఫోర్ ఈక్వల్స్ టు జీరో ఇప్పుడు మనం ఎం మైనస్ వన్ ఎంప్లస్ వన్ ఈక్వస్ టు జీరో ఇప్పుడు ఎం మైనస్ వన్లో ఎం ఎంత ఇప్పుడు ఎమ్ ఇది ఈక్వస్ టు ఫోర్ అటు పోతే రైట్ సైడ్ పోతే మళ్ళీ ఎంప్లస్ వన్ రైట్ సైడ్ పోతే మైనస్ వన్ అయితే ఎమ్మెదికోస్ట్ మైనస్ వన్ ఇప్పుడు మనకి ఏం వచ్చాయి రూట్స్ డిఫరెంట్ రూట్స్ వచ్చాయి కదా డిఫరెంట్ రూట్స్ వస్తే ఏం చేయాలి సిఎఫ్ అంటే ఇది కాంప్లిమెంటరీ ఫంక్షన్ వైసీ కూడా రాయొచ్చు మనము సిఎఫ్ ఇది ఇక్వస్ టు సి వన్ ప్లస్ ఈ పవర్ ఫోర్ ఎక్స్ ప్లస్ సి టూ ఇంటూ ఈ పవర్ మైనస్ వన్ ఎక్స్ ఇలా రాస్తే అంటే ఈ ఇక్కడ ఎం ఎమ్ ఎంవన్ ఎం టూ అనుకోండి ఫామ్లా ఇలా ఉంటుంది సివన్ సిఎఫ్ ఈక్వల్స్ టు వన్ ఈ పవర్ ఎంఎక్స్ అంటే ఎంవన్ అనుకోండి దీన్ని నెక్స్ట్ ప్లస్ సి టూ ఇంటూ ఈ ఈ పవర్ ఎం టూ ఎక్స్ ఫ్రెండ్స్ ఈ ఫామ్లని మనం ఇక్కడ రాసాము ఎం వన్ ఎం టూ ప్లస్లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేసాము ఇవి సబ్స్టిట్యూట్ చేసాము ఫస్ట్ ఫోర్ సి వన్ ఈ పవర్ ఫోర్ ఎక్స్ ప్లస్ సి టూ ఈ పవర్ మైనస్ వన్ ఎక్స్ ఇక్కడ సబ్స్ట్యూట్ చేసాము ఇది ఫార్మ్లా ఓకేనా ఇది కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం ఎగ్జాంపుల్గా మనం ఇప్పుడు దాకా ఏం చేసినాము డిఫరెంట్ రూట్స్ చేసాము దీని మీద ఒకసారి చూసుకోండి ఇది నేను చెప్పట్లేదు మీరు ఒకసారి అర్థం చేసుకోండి చూసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ కాకపోతే ఇక్కడ ఫోర్ ఎంని మనం ఇక్కడ చేయడానికి ఉండదు కాబట్టి మనము ఇలాగ చేసాము మైనస్ బి ప్లస్ ప్లస్ ఆర్ మైనస్ రూట్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ బై టూ ఏ వచ్చిద్ది ఇక్కడ నేను రాయలేదు బై టూ ఏ వచ్చిద్ది బై టూ ఏ చేసి చేసుకోండి ఇక్కడ ఓకేనా ఇలాగ మొత్తం ఏ బీసెట్ సీ అని పెట్టుకొని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి అప్పుడు రూట్స్ వస్తాయి అప్పుడు మనం ఆ రూట్స్ని ఈ ఈ ఫార్ములాలో మనము చెయ్యాలి ఇక్కడ చూడండి ఇప్పుడు దాకా మనం ఏం చేసాము డిఫరెంట్ రూట్స్ చేసాము ఇప్పుడు ఇప్పుడు ఏం చేద్దాం ఈక్వల్ రూట్స్ చేద్దామా ఈక్వల్ రూట్స్లో ఏం చేద్దాం కాంప్లిమెంటరీ ఫంక్షన్లో ఈక్వల్ రూట్స్ చేయాలి మనం డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ మైనస్ టూ డి బై డివై బై డిఎక్స్ ప్లస్ వై ఈక్వస్ టు జీరో ఇప్పుడు డీ స్క్వేర్ బై డిఎక్స్ స్క్వేర్ అంటే నేను ఏం చెప్పాను ఇక్కడ డి స్క్వేర్ అని చెప్పాను కదా సో మనం ఇక్కడ డి స్క్వేర్ వై మైనస్ టూ డివై ప్లస్ వై ఇప్పుడు మనం ఈ అన్నింటిలో వై కామన్ ఉంది కదా వై కామన్ తీయాలి ఇప్పుడు డి స్క్వేర్ మైనస్ టూ డి ప్లస్ వన్ వై ఇంటూ వై ఈక్వల్స్ టు జీరో ఎఫ్ఆఫ్ డివై ఈక్వల్స్ టు జీరో ఇప్పుడు మనకి ఇక్కడ ఏమొచ్చింది ఎఫ్ఆఫ్ డివై ఈక్వల్స్ టు జీరో తర్వాత ఇప్పుడు ఇది ఇదేంటిది ఆక్సిలరీ ఈక్వేషన్ ఆగ్జిలరీ ఈక్వేషన్ ఇలాగా ఎఫ్ఆఫ్ ఎమ్ ఈక్వల్స్ టు జీరో ఎఫ్ఆఫ్ ఎం అంటే ఈ ఈ డి స్క్వేర్ ప్లేస్లో మనం ఏం రాయాలి ఎఫ్ఆఫ్ఎం ఎంఎంని సబ్స్ట్యూట్ చేయాలి అక్కడ ఎం స్క్వేర్ టూ టూఎం సారీ ఇక్కడ నేను టూ టూ డి రాశాను ఎం రాస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎం రాసాను టూ ఎం ఈ టూ ఎం ప్లస్ వన్ ఇజ్ ఈక్వస్ టు జీరో ఇప్పుడు మనము ఈ ఫామ్లో ఉంది కదా ఏ బిఎమ్ మైనస్ వన్ స్క్వేర్ అంతా ఎం స్క్వేర్ మైనస్ టూ ఎం ప్లస్ వన్ లైక్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంటుంది కదా నేను రాస్తాను చూడండి ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఫామ్లో రాస్తాను చూడండి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ మైనస్ టూ ఏ బి మై ప్లస్ బి స్క్వేర్ ఆ ఫామ్లో ఉంది కదా ఇది ఇది సో మనం ఎం మైనస్ వన్ హోల్ స్క్వేర్ ఇదికి వచ్చే జీరో ఇప్పుడు మనము ఎం మైనస్ వన్ ఇదికి వచ్చి జీరో ఎం మైనస్ వన్ ఈక్వల్స్ టు జీరో మనకి ఎం ఇది ఈక్వల్స్ టు వన్ కామా వన్ వచ్చింది కదా ఎం అటు పోతే రై రైట్ సైడ్కి వన్ పోతే అప్పుడు వన్ వచ్చిద్ది సో మనకి వన్ కామా వన్ వచ్చిందని కాబట్టి మనకి ఈక్వల్ రూట్స్ వచ్చాయి ఈక్వల్ రూట్స్ వస్తే మనకి ఫార్మ్లా ఏముంది సిఎఫ్ ఇది ఈక్వల్స్ టు సి వన్ ప్లస్ సి టూ ఎక్స్ ఈ పవర్ ఎంఎక్స్ వచ్చిద్ది ఎంప్లస్లో మనము వన్ సబ్స్ట్యూట్ చేసినాం అన్నిటికీ ఇవి ఎం వన్ వన్ని కామన్ తీసాం రెండింటికి సో ఏ పవర్ ఎక్స్ వచ్చింది ఇది కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఈక్వల్ రూట్స్ వచ్చేసినాయి ఆల్రెడీ ఇప్పుడు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకొకటి ఈక్వల్ రూట్స్లో చేద్దామా డి స్క్వేర్ మైనస్ టూ డి ప్లస్ వన్ ఈక్వ ఇంటూ వై ఈక్వల్స్ టు జీరో ఎఫ్ఆఫ్ డి వై ఈక్వల్స్ టు జీరో ఎఫ్ఆఫ్ఎమ్ ఈక్వల్స్ టు జీరో ఇప్పుడు ఎం ప్లస్లో ఈ ఈ డి ప్లస్లో మనం ఎం సబ్స్టిట్యూట్ చేద్దాం ఇది ఆక్జరీ ఈక్వేషన్ కదా ఈ టైప్లో ఉంది కాబట్టి మనము ఆల్రెడీ చేసాం ఎఫ్ఆఫ్ఎం ఈక్వల్స్ టు జీరో ఎమ్ స్క్వేర్ మైనస్ టూ ఎమ్ ప్లస్ వన్ ఈక్వల్స్ టు జీరో ఎమ్ని సబ్స్ట్యూట్ చేసినాం ఎం మైనస్ వన్ హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు జీరో ఇప్పుడు ఎం మైనస్ వన్ ఇంటూ ఎం మైనస్ వన్ సో మనకి ఎం మైనస్ వన్ ఈక్వస్ట్ జీరో ఎమ్మైనస్ వన్ ఈక్వస్ట్ టు జీరో ఎం ఇది ఈక్వస్ట్ వన్ కామా వన్ ఇది ఈక్వల్ రూట్స్ కాబట్టి మనకి ఇక్కడ ఏమొచ్చింది ఏదైనా పెట్టుకోవచ్చు ఎం అయినా పెట్టుకోండి ఏ అయినా పెట్టుకోండి ఆ ప్లేస్లో అయితే మనం ఇవి సబ్స్ట్యూట్ చేయాలి సిఎఫ్ ఇదికోస్ట్ సి వన్ ప్లస్ సి టూ ఇప్పుడు మనకి ఎంప్లస్లో ఏదైనా రాయొచ్చు సి వన్ ప్లస్ సి టూ ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఏఎక్స్ ఉంది కదా ఇప్పుడు ఈ ఎం ఎంఎంప్లస్ ఇక్కడ ఎం అయినా పెట్టుకోవచ్చు ఏమైనా పెట్టుకోవచ్చు సో మనం ఇప్పుడు ఏం చేద్దాము వన్ ఉంది కదా ఇప్పుడు ఈ పవర్ వన్ 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 ఉంది కదా వన్ ఎక్స్ పెట్టుకోవచ్చు మనకి ఇప్పుడు ఏమొచ్చింది సేమ్ కాబట్టి మనం ఈక్వల్ రూట్స్ ఇదే సేమ్ ఓకేనా ఈక్వల్ రూట్స్ మనం ఇప్పుడు డిఫరెంట్ రూట్స్ ఈక్వల్ రూట్స్ కాంప్లిమెంటరీ ఫంక్షన్లో చూసినాము ఇప్పుడు ఇమాజినరీ చూద్దామా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇమాజినరీ రూట్స్ చూద్దాము ఇమాజినరీ రూట్స్ అంటే డి స్క్వేర్ బై డిఎక్స్ స్క్వేర్ అంటే నేను ఏం చెప్పాను డి స్క్వేర్ వై ప్లస్ డివై వై డిఎక్స్ అంటే అంటే వై అలాగే ఉండదు డివై డిఎక్స్కి డి రాస్తాము ప్లస్ వై ఈక్వల్స్ టు జీరో రాస్తాము ఇప్పుడు డి స్క్వేర్ ప్లస్ డి ప్లస్ వన్ అంటే ఇప్పుడు ఎఫ్ఆఫ్ ఎక్స్ ఉంది కదా ఎఫ్ఆఫ్ ఎక్స్ డి ఎఫ్ఆఫ్ డి వై ఈక్వల్స్ టు జీరో లాగా రాసాము ఇక్కడ చూడండి ఇది సైడ్కి రాసాను ఇది ఎఫ్ఆఫ్ డి ఇది వై ఈక్వల్స్ టు జీరో మనం రాసాను తర్వాత ఇప్పుడు ఏం చేద్దాము ఇది ఈ ప్లేస్లో ఆక్జరీ ఈక్వేషన్ ఎమ్ తప్పు చేద్దాము ఓన్లీ ఇదే ఈ వై తీసుకోకూడదు ఇప్పుడు సో ఎఫ్ఆఫ్ ఎమ్ ఈక్వల్స్ టు జీరో ఎమ్ స్క్వేర్ ప్లస్ ఎమ్ ప్లస్ వన్ ఈక్వల్స్ టు జీరో ఏ ఈక్వల్స్ టు వన్ ఇప్పుడు మనము ఇక్కడ మనము ఇట్లా చేయడానికి వచ్చేది స్ప్లి చేయడానికి రాదు సో మనం ఏం యూజ్ చేద్దాము మైనస్ బి ఆర్ మైనస్ రూట్ ఏ స్క్వేర్ మై బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ బై టూ ఏ ఈ ఫార్మ్లను యూజ్ చేసి ఏలో బీలు అన్నీ సబ్స్టూజ్ చేస్తే మనకి ఇమాజినర్కి ఎప్పుడైనా కానీ ఇలాగే వచ్చింది మైనస్ వన్ ప్లస్ అండర్ రూట్ వన్ స్క్వేర్ అంటే బీ బీ ప్లస్లో ఏముంది వన్ స్క్వేర్ బి ప్లస్లో ఏముంది మైనస్ వన్ ప్లస్ ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ బి స్క్వేర్లో ఏముంది వన్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఏ ఏ ఏ వన్ ఉంది సిఏ ఉంది వన్ ఉంది బై టూ ఎయిట్ ఏ ప్లస్లో ఏముంది వన్ ఉంది స్క్వేర్ ఎంత వన్ ప్లస్ మైనస్ ఫోర్ మైనస్ త్రీ రూట్ వన్ మైనస్ బయటకు వస్తే ఏమవుద్ది ఐ అవుద్ది సో ఇక్కడ ఐ వచ్చింది బై టూ మైనస్ వన్ బై టూ ప్లస్ ఆర్ మైనస్ ఐ ఇంటూ రూట్ త్రీ బై టూ మైనస్ ఐఏ ఇది ఎలా వచ్చిందంటే మైనస్ వన్కి ఐ వచ్చిద్ది సో రూట్ త్రీ బై టూ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏ ప్లస్ ఐబి ఫామ్లో ఉందా ఏ ప్లస్ ఐబి అంటే ఇక్కడ చూడండి ఒకసారి ఏ ప్లస్ ఐబి అంటే ఇది ఏ ఇది ఐ ఇది బి సో ఈ ఫార్ములాలో వైసీది కోస్ట్ ఈ పవర్ ఏ ఎక్స్ సి వన్ కాస్ బిఎక్స్ ప్లస్ సి టూ సైన్ బిఎక్స్ ఏ ప్లస్లో మనం ఏం సబ్స్ట్యూట్ చేయాలి ఇది ఏ ప్లస్ ఐబిఏ బి ప్లస్లో మనం ఈ కాస్ బిఎక్స్ కా సైన్ బిఎక్స్లో బీబీబీ ఇది కా ఇది చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ వైసీద్ది కోస్ట్ ఈ పవర్ ఇవన్నీ సబ్స్ట్యూట్ చేసినాక ఇంక అంతే ఆన్సరు ఇది ఇమాజినరీ రూట్స్ ఫస్ట్ మనకి ఈక్వల్ రూట్స్ డిఫరెంట్ రూట్స్ ఇవి ఇంకా ఇమాజినరీ రూట్స్ ఇప్పుడు మనం మనం పర్టికులర్ ఇంటి గురించి చూద్దాం ఇక్కడ ఇప్పుడు పర్టికులర్ ఇంటిగ్రల్లో ఎలా అంటే వై డివై ఈక్వల్స్ టు ఈ పవర్ ఏఎక్స్ పిఐ అంటే పర్టికులర్ ఇంటిగ్రల్ ఇది ఇక్కడ కిందికి వచ్చింది ఎఫ్ఆఫ్ డి ఇంటు క్యూఆఫ్ ఎక్స్ ఎఫ్అ వన్ బై ఎఫ్ఆఫ్ డి ఈ పవర్ ఏఎక్స్ అంటే క్యూఆఫ్ఎక్స్ని ఈ పవర్ ఏఎక్స్ అంటాము వన్ బై ఎఫ్ఆఫ్ ఇక్కడ డీ ఈక్వస్టు ఏ కదా డి ఈక్వస్టు ఏ ఈ డి ఏలో ఉన్న ప్లేస్లో మనము డి ప్లేస్లో మనం ఇది రాయాలి డి ఈక్వస్ టు ఏ కాబట్టి ఈ వన్ బై ఎఫ్ఆఫ్ ఏ ఈ పవర్ ఏఎక్స్ డి ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఎలా ఉంది డి స్క్వేర్ వై ప్లస్ ఫోర్ డివై బై డిఎక్స్ ప్లస్ త్రీ వై వైక్వస్ టు ఈ పవర్ టూ ఎక్స్ ఈ ఫామ్లో ఉందా ఎఫ్ఆఫ్ డివై వై అంటే ఇప్పుడు మనం చేయాలి ఈ ప్లేస్లో డి స్క్వేర్ ప్లస్ ఫోర్ డి ప్ల ప్లస్ త్రీ ఇంటూ డివై అంటే వై కామన్ తీసాం ఈ అన్నిటిలో డి ఎలా వచ్చిందంటే ఇక్కడ డివై డిఎక్స్ ఇంటూ అంటే డి అంటాం దాన్ని ఓకేనా ఇలా రాసి ఈ పవర్ టూ ఎక్స్ని క్యూ ఆఫ్ ఎక్స్ అంటాము ఓకేనా ఫ్రెండ్స్ ఇలా రాసిన తర్వాత మళ్ళీ ఈ ఈక్వేషన్ ఉంది కదా ఇది కిందకి తీసుకొని వెళ్ళాలి ఎట్లాగో చెప్తాను తర్వాత ఇఫ్ ఎఫ్ఆఫ్ డి డివై ఈక్వల్స్ టు జీరో ఇలాగే ఉంది కదా ఇప్పుడు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఇట్లా ఫస్ట్ నేను ఊరికి జస్ట్ ఈక్వేషన్ రాసుకున్నాను అంతే తర్వాత ఈ ఎఫ్ఆఫ్ డివై ఈక్వల్స్ టు జీరో ఈ ఫామ్లో ఉంది కదా ఇది కాంప్లిమెంటరీ ఫంక్షన్ చేస్తున్నాం ఇప్పుడు డి స్క్వేర్ ప్లస్ ఫోర్ డి ప్లస్ త్రీ ఇంటూ వై ఇది ఈక్వస్ జీరో ఆగ్జిలరీ ఈక్వేషన్ ఎలా ఉంటుంది ఎఫ్ ఆఫ్ ఎంఈక్వస్టు జీరో అంటే ఈ డిక్వేర్ డి ప్లస్లో మనం ఏం పెడతాం ఇప్పుడు ఓన్లీ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా తీసుకోవాలి అవి పట్టించుకోకూడదు ఓకేనా ఎంక్వేర్ డి ప్లస్లో ఎం పెడుతున్నాం మళ్ళీ డి ప్లస్లో ఎం పెడుతున్నాం ఫోర్ ఎం స్క్వేర్ ప్లస్ ఫోర్ ఎం ప్లస్ త్రీ ఈక్వస్ టు జీరో ఇప్పుడు మనం క్వాటాటిక్ ఈక్వేషన్ లాగా ఉంది కాబట్టి మనం దీన్ని స్ప్లిచ్ చేస్తున్నాము అంటే త్రీ వన్ సార్ త్రీ అంటే త్రీ వన్ త్రీ ప్లస్ వన్ అంత ఫోర్ వచ్చేసింది సో ఎం స్క్వేర్ ఎం డి ఈ రెండిట్లో మనం ఒకటి కామన్ దిద్దాం అదేంటిది ఎం ఎంఇన్ టూ ఎం ప్లస్ త్రీ ప్లస్ దీంట్లో కామన్ తీద్దాం వన్ ఎం ప్లస్ త్రీ ఈక్వస్ టు జీరో ఎం ప్లస్ వన్ ఎం ప్లస్ వన్ ఈక్వల్స్ టు జీరో ఎం ప్లస్ త్రీ ఈక్వస్ టు జీరో సో ఎమ్మిది ఈక్వస్టు మైనస్ వన్ లెఫ్ట్ది రైట్కి పోతే ఎమ్ ఇదిక్వస్ట్ మైనస్ వన్ ఎమ్ ఇది క్వస్ట్ మైనస్ త్రీ ఓకేనా ఫ్రెండ్స్ దీన్ని ఇప్పుడు ఇది ఇవేమంటాము ఈక్వల్ రూట్సా లేకపోతే డిఫరెంట్ రూట్సా లేకపోతే ఇమాజినరీ రూట్సా ఇవి డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఇవి డిఫరెంట్ రూట్స్ మనం అప్పుడు ఏ ఫామ్లో యూజ్ చేస్తాము ఎలా సబ్స్ట్రెట్ చేయాలో చెప్తాను వినండి ఇవి డిఫరెంట్ రూట్స్ కాబట్టి ఇప్పుడు మనము వైసీ వైసీజ్ ఈక్వస్ట్ సీ వన్ ఈ పవర్ ఎం వన్ ఎక్స్ ప్లస్ సి టూ ఇన్ ఇంటూ ఈ పవర్ ఎం టూ ఎక్స్ ఎంవన్ ఎం టూ ప్లస్ ఏం రాద్దాం మైనస్ వన్ మైనస్ త్రీ రాశాను చూడండి మైనస్ వన్ మైనస్ త్రీ ఈ ఫామ్లా ఇది సబ్స్ట్రుట్ చేయాలి ఇవి ఈ డిఫరెంట్ రూట్స్ కాబట్టి ఈ ఫామ్లా యూజ్ చేసాం పర్టికులర్ ఇంటిగ్రల్ ఇప్పుడు మనకి కాంప్లిమెంటరీ ఫంక్షన్ అయిపోయింది ఇప్పుడు పర్టికులర్ ఇంటిగ్రల్ చేద్దాము ఎఫ్ఆఫ్ డి వై ఈక్వస్ టు క్యూ ఆఫ్ ఎక్స్ వైపీ వైపిక్వస్ టు వన్ బై ఎఫ్ ఆఫ్ డి ఇలా ఇది ఫామ్లా క్యూ ఆఫ్ ఎక్స్ ఏమంటాము ఈ పవర్ ఏఎక్స్ నేను ఒకసారి క్వశ్చన్ చూపిస్తాను అది చూడండి ఇది ఎఫ్ ఆఫ్ డివై అనుకోవాలి ఈక్వెస్టు జీరో దీన్ని కిందికి తీసుకొని వస్తాం ఇప్పుడు క్యూ ఇది క్యూ ఆఫ్ ఎక్స్ ఉంటుంది కదా ఇక్కడ ఓకేనా ఫ్రెండ్స్ ఇది నేను మర్చిపోయి ఇది చెప్తున్నా ఇది ఎఫ్ ఆఫ్ డివై దీన్ని కిందికి తీసుకొని వద్దాం ఈ ఈక్వేషన్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు వన్ బై డి స్క్వేర్ ప్లస్ ఫోర్ డి ప్లస్ త్రీ ఈ పవర్ టూ ఎక్స్ ఇప్పుడు డి ఇక్కడ డి ప్లస్లో ఏం చెప్పాను డి డి ఈక్వల్స్ టు ఏ అని చెప్పావు కదా డి ఈక్వల్స్ టు ఏ కాబట్టి ఇప్పుడు టూ పెట్టుకోవాలి డి ప్లస్లో మనం అన్నిట్లో వన్ బై టూ స్క్వేర్ ప్లస్ ఫోర్ టూ ఫోర్ టూ ఎందుకు పెట్టాం డి ఉంది కాబట్టి ప్లస్ త్రీ ఈ పవర్ టూ ఎక్స్ క్యూ ఆఫ్ ఎక్స్ కూడా అంటాం దీన్ని వన్ బై టూ టూ స్క్వేర్ అంతా ఫోర్ ఫోర్ ఇంటూ టూ ఎయిట్ ఫోర్ టూ ద ఎయిట్ కాబట్టి ప్లస్ త్రీ ఈ పవర్ టూ ఎక్స్ ది ఇదంతా కలిపితే వన్ బై ఫిఫ్టీన్ ఈ పవర్ టూ ఎక్స్ ఇప్పుడు వైపీ కూడా వచ్చింది కదా ఇప్పుడు వైసీ వచ్చింది వైపి వచ్చింది అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ వచ్చింది పర్టికులర్ ఇంటిగ్రల్ వచ్చింది ఇప్పుడు దీన్ని ఏం చేయాలి జనరల్ సొల్యూషన్ ఈ రెండింటిని ప్లస్ చేయాలి అప్పుడు జనరల్ సొల్యూషన్ అయింది వై ఇది ఈక్వస్టు వైసీపీ ప్లస్ వైపీ వై ఈక్వస్టు ఇదేంటిది జన కాంప్లిమెంటరీ ఫంక్షన్ సో ఇది ఇక్కడది ఇక్కడ రాసుకున్నాము ఈ ప్లేస్లో సబ్స్టూట్ చేసాం వైపీ ఏమొచ్చింది ఇది ఈ వైపీ ప్లస్లో మనం రాసాము సో మనకి ఇప్పుడు ఏమొచ్చింది జనరల్ సొల్యూషన్ వచ్చింది కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ ఇంటి పర్టికులర్ ఇంటిగ్రల్ని వచ్చేసింది ఇప్పుడు మనకి ఇది అయిపోయింది కదా ఇప్పుడు మనకి పర్టికులర్ ఇంటిగ్రల్ ఎలా చేయాలి కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఎలా చేయాలి అని నేను ఆల్రెడీ చెప్పాను ఇప్పుడు దీనికి దానికి సంబంధించిన ప్రాబ్లం ఒకటి చూపిస్తాను అది కూడా చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు దానిలాగే చేయాలి కాకపోతే ఇక్కడ క్వశ్చన్ ఇలా ఇచ్చారు వై డబల్ డాష్ వై డాష్ వై అంటే వై డాష్ని మనము డబల్ డాష్ ఇచ్చారు కాబట్టి డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ అంటాము సింగిల్ డాష్ వై డాష్ ఇచ్చారు కాబట్టి డివై బై డిఎక్స్ అంటాము మైనస్ టూ వై ఇది క్వశ్చన్ త్రీ ఈ పవర్ టూ ఎక్స్ ఇలాగే వచ్చిద్ది డిట్టో వచ్చిన తర్వాత ఇప్పుడు మనము ఫస్ట్ మనం ఏం చేస్తాము కామన్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ చేస్తాము దాని తర్వాత పర్టికులర్ ఇంటిగ్రల్ చేస్తాము సేమ్ బి మనం చేసినాం కదా ఇప్పుడు దాకా దానిలాగే పర్టికులర్ ఇంటిగ్రల్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఏం టర్మ్స్ ఇచ్చారు జస్ట్ ఇవి రెండు ఇచ్చారు ఆ రెండింటిని ఏం చేయాలి నేను చెప్తాను చూడండి నెక్స్ట్ పేజ్లో ఉంది చూడండి ఇప్పుడు ఇప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ వచ్చింది ఇంకా జనరల్ సొల్యూషన్ రెండింటిని ప్లస్ చేసినాము కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇది పర్టికులర్ ఇంటిగ్రల్ ఇప్పుడు ఇక్కడ ఇవి రెండు ఇచ్చారు కదా క్వశ్చన్లో వై జీరో ఇది క్వశ్చన్ జీరో ఎక్స్ జీరో ఇది క్వశ్చన్ వై నాట్ అలాగా ఏం చేద్దాం ఇప్పుడు వై నాట్ పెట్టుకొని ఆ ఎక్స్ ప్లేస్లో ఎక్స్ పక్కన ఏముంది ఎక్స్ ఉంది కదా వన్ ఎక్స్ ఉంది కదా ఆ ఎక్స్ ప్లేస్లో మనము జీరో పెడతాము తర్వాత ఈ దీన్ని కూడా అంతే డిట్టో అలాగే చేయాలి అన్నిటిని ఓకేనా ఫ్రెండ్స్ ఇలా చేసిన తర్వాత మొత్తం అయిపోయింది ఇప్పుడు మనకి టూ సమ్స్ అయిపోయినాయి ఒకసారి చూసుకోండి ఇది ఇప్పుడు మెథడ్ టూ చేద్దాము చూడండి క్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఎక్స్ సైన్ ఎక్స్ అయినా కాస్ ఏఎక్స్ వచ్చినా కాబట్టి మెథడ్ లాగా చేయాలి ఇప్పుడు వర్కింగ్ రూల్ చూడండి ఎఫ్ఆఫ్ డివై క్వశ్చన్ ఇలా ఇస్తారు ఎఫ్ఆఫ్ డివై ఇది కోసం సైన్ బీఎక్స్ అయినా ఇవ్వచ్చు ఎఫ్ఆఫ్ డివై ఇది కోసం సైన్ బిఎక్స్ అయినా ఇవ్వచ్చు లేకపోతే ఎఫ్ఆఫ్ డివై ఇది కోసం కాస్ బిఎక్స్ అయినా ఇవ్వచ్చు ఇట్లా ఇవ్వచ్చు ఇప్పుడు మనము ఇది ఉంది కదా ఇది ఇక్కడికి తీసుకొని వెళ్దాం వైపీ ఇది క్వశ్చన్ అంటే పర్టికులర్ ఇంటిగ్రల్ ఇది కోస్ట్ వన్ బై ఎఫ్ఆఫ్ డి సైన్ బిఎక్స్ ఓకేనా ఇప్పుడు డి స్క్వేర్ ఇది కోస్ట్ బి స్క్వేర్ అంటే ఇది మనం ఏమనుకున్నాం బి అనుకోవాలి ఈ డి ఉంది కదా డి స్క్వేర్ ఈక్వల్స్ టు మైనస్ బి స్క్వేర్ ఇది స్క్వేర్ చేయాలి ఓకేనా ఈక్వల్ అయిద్ది అప్పుడు ఇఫ్ యు యూ డోంట్ ఫైండ్ డి స్క్వేర్ అప్పుడు మళ్ళీ ఏం చేద్దాము మల్టీప్లై చేద్దాము డివైడ్ చేద్దాం రెండు చేద్దాం న్యూమినేటర్ ఇంకా డినామినేటర్ని తర్వాత అగైన్ ప్లేస్ మళ్ళీ రిపీట్గా చేయాలి డి స్క్వేర్ ఈజక్వల్స్ మైనస్ బీ స్క్వేర్ ప్రొసీజర్ అలాగే కంటిన్యూ అయిద్ది ఓకేనా ఇప్పుడు చూడండి క్వశ్చన్ ఎలా ఉంది నేను చెప్పా కదా క్యూ ఆఫ్ ఎక్స్ ఇది క్వశ్చన్ సైన్ ఏఎక్స్ అయిన ఇవ్వచ్చు కాస్ ఏఎక్స్ అయినా ఇవ్వచ్చు నేను చెప్పాను కదా ఇది క్యూ ఆఫ్ ఎక్స్ అనుకోవాలి ఇది సైన్ ఎక్స్ అనుకోవాలి క్యూ ఆఫ్ ఎక్స్ ఇది కోస్ట్ బై సైన్ ఎక్స్ సైన్ ఏఎక్స్ అనుకోండి ఇప్పుడు పర్టికులర్ ఇంటిగ్రులు ఇది ఇక్కడ కిందికి వచ్చింది కదా వన్ బై డి స్క్వేర్ ప్లస్ డి ప్లస్ త్రీ సైన్ ఎక్స్ మళ్ళీ వన్ బై ఇప్పుడు డి స్క్వేర్ ఎలా వచ్చింది ఈ ఏలో ఏముంది ఏం లేదు కదా వన్ ఉంది వన్ అనుకున్న తర్వాత డి స్క్వేర్ ఈక్వస్ టు మైనస్ ఏ స్క్వేర్ అంటే ఇక్కడ ఏమొచ్చింది వన్ స్క్వేర్ డి స్క్వేర్ ఇంటూ మైనస్ వన్ మైనస్ వన్ ప్లస్ డి ప్లస్ త్రీ డి స్క్వేర్లో ఏమొచ్చింది డి స్క్వేర్ ఏ ఎలా వచ్చిందంటే ఇక్కడ వన్ ఉంది కదా సైన్ ఏఎక్స్ లాగా తీసుకోవాలి ఇక్కడ ఏ లేదు కాబట్టి వన్ అనుకోవాలి మనం అందుకని ఏ మైనస్ ఏ స్క్వేర్లో వన్ సబ్స్ట్యూట్ చేసినాం వన్ స్క్వేర్ తీసుకోవచ్చు డి స్క్వేర్ తీసుకోవచ్చు మైనస్ వన్ ఇప్పుడు నేను ఏం చెప్పాను ఇక్కడ స్టెప్స్లో చూడండి న్యూమరేటర్లో ఏం చేయాలి డినామినేటర్ న్యూమరేటర్ మల్టిప్లై చేయాలని చెప్పాను సో ఇప్పుడు మనం వన్ బై డి అంటే త్రీ మైనస్ వన్ ఎంత టూ సో మనము టూ వచ్చింది కాబట్టి వన్ బై డి ప్లస్ టూ ఇంటూ ఇంకా మల్టీప్లై డివైడ్ చేస్తున్నాం ఇప్పుడు చూడండి డివైడ్ న్యూమరేటర్ ఇప్పుడు డి మైనస్ టూ బై డి మైనస్ టూ ఇంటూ సైన్ ఎక్స్ డి మైనస్ టూ డి మైనస్ టూ ఇంటూ వన్ డి మైనస్ టూ డి ఇప్పుడు డి ఇంటూ డి డి స్క్వేర్ ప్లస్ ఆర్ మైనస్ మైనస్ టూ ఇంటూ టూ టూ స్క్వేర్ సైన్ ఎక్స్ ఇలాగే రాసాము తర్వాత డి మైనస్ టూ డి స్క్వేర్ని అలాగే రాసి మైనస్ ఫోర్ సైన్ ఎక్స్ అని రాసేసి డి మైనస్ టూ ఇప్పుడు డి స్క్వేర్ మళ్ళీ చేయాలి ఇక్కడ సైన్ ఏఎక్స్ ఉంది కదా డి స్క్వేర్ ఇది కోస్ట్ ఏ స్క్వేర్ అని చెప్పా కదా ఏలా ఏముంది సైన్ ఏఎక్స్ దీంతో కంపేర్ చేసుకోండి సైన్ ఏఎక్స్ సైన్ ఎక్స్ ఎక్స్ ఏ ఎక్స్లో ఏ ఏం లేదు కాబట్టి వన్ అనుకోవాలి మనం సో వన్ అనుకొని డి స్క్వేర్ ఈక్వస్ వన్ స్క్వేర్ ఇట్లాగే చేయాలి మనం డి స్క్వేర్ ఈజ్వాస్ టు ఏ స్క్వేర్ వన్ స్క్వేర్ అని పెట్టుకొని మైనస్ వన్ వచ్చింది ఇక్కడ డి డి మైనస్ టూ బై మైనస్ వన్ మైనస్ ఫోర్ సైన్ ఎక్స్ ఎలా వచ్చింది ఇక్కడది ఇక్కడ ఇక్కడ రాసాం మైనస్ వన్ మళ్ళీ మైనస్ వన్ బై ఫైవ్ మైనస్ వన్ ఇదంతా కామన్ తీసాం బయటికి మైనస్ వన్ బై ఫైవ్ మైనస్ వన్ బై ఫైవ్ డి మైనస్ టూ ఇంటూ సైన్ ఎక్స్ అలాగే రాసాము ఇప్పుడు ఇక్కడ చూడండి చివరికి వచ్చాము మనం మైనస్ వన్ బై ఫైవ్ డి అంటే ఇది ఇంటూ ఇది ఇది ఇంటూ అంటే ఇటు సైన్ డిఎక్స్ సైన్ టూ ఎక్స్ అలా రాసాము ఇట్లా రాస్తే చూడండి వన్ బై ఫైవ్ డి సైన్ ఎక్స్ మైనస్ టూ సైన్ ఎక్స్ మైనస్ వన్ బై ఫైవ్ కామన్ తీస్తే ఇప్పుడు డి డి అనే దాన్ని ఏమంటాము డి డిబై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ చేయాలి సైన్ఎక్స్కి ఏమొచ్చింది కాసెక్స్ వచ్చింది మైనస్ టూ సైన్ ఎక్స్ అలాగే వచ్చింది ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ డి ఉంది కాబట్టి మనము డి బై డిఎక్స్ చేయాలి ఇక్కడ ఓకేనా ఇది మనకి మెథడ్ టూ సైన్ ఎక్స్ అయినా ఇవ్వచ్చు కాసక్స్ అయినా ఇవ్వచ్చు ఏమైనా ఇవ్వచ్చు ఇక్కడ నేను ఇంకొకటి కాసెక్స్లో చూపిస్తాను దాంట్లో చూడండి మనము కాస్ట్లో చూడండి కాస్ట్లో ఇలా చేస్తాము సేమ్ డిట్ అదే ప్రాసెస్ ఓన్లీ అక్కడ సైన్ కాస్ అంతే చేంజెస్ ఇప్పుడు మెథడ్ త్రీ చూడండి మెథడ్ త్రీ ఇలా ఉంటుంది పిఐ ఎఫ్ఆఫ్ డివై ఇజ్ ఈక్వల్స్ టు ఎక్స్ పవర్ కే ఇలా క్వశ్చన్ ఇస్తారు ఇప్పుడు వర్కింగ్ రూల్ చూడండి ఎవాల్యుయేట్ ద పిఐ uh, by f ద వన్ బై in డి టూ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వన్ బై వన్ ప్లస్ ఫైవ్ జీరో రా లాగా చేయాలి మనం ఇప్పుడు దీన్ని ఇన్వర్స్ చేసాము వన్ బై ఎఫ్ఆఫ్ డి యాస్ మనం పైకి పంపించాం అప్పుడు ఇన్వర్స్ అయితే ఏమైంది ఇన్వర్స్ అయింది కదా ఇక్కడ మైనస్ వన్ వచ్చిందా ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ ఇవి ఫార్మ్ ఇవి నేర్చుకోండి వన్ బై ఫస్ట్ మనం ఇవి రెండు చూసుకొని చాలు వన్ బై వన్ మైనస్ డి ఇప్పుడు మనం పైకి పంపిస్తే ఏమైంది ఇన్వర్స్ అయింది వన్ మైనస్ డి పవర్ మైనస్ వన్ ఇది పసి వన్ ప్లస్ డి ప్లస్ డి స్క్వేర్ ప్లస్ డి క్యూబ్ వన్ మైనస్ డికి మన అన్ని ప్లస్లు వచ్చాయి వన్ ప్లస్కి మనకి మైనస్ వచ్చి ప్లస్ వచ్చి మైనస్ వచ్చింది ఇలాగే డిట్టో కాకపోతే ఇక్కడ సైన్స్ చేంజ్ అవుతున్నాయి అంతే ఇవి రెండు నేర్చుకోండి ఫస్ట్ చాలు ఇట్లా క్వశ్చన్ ఇచ్చారు డి స్క్వేర్ ప్లస్ డి ప్లస్ వన్ ఇంటూ వై ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్ ఇది ఆగ్లరీ ఈక్వేషన్ అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం కాంప్లిమెంటరీ ఫంక్షన్ చేస్తున్నాము తర్వాత పర్టికులర్ ఇంటిగ్రల్ చేయాలి కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఆగ్జిలరీ ఈక్వేషన్ ఇది ఆల్రెడీ ఉంది కదా ఎఫ్అఫ్ డివై ఈక్వల్స్ టు జీరో అలాగా ఈ ఫామ్లో ఉంటే మనము ఈ ప్లేస్లో మనం ఏం రాయాలి ఎం రాయాలి

సో మనకి ఇక్కడ చేయటానికి ఉండదు కాబట్టి మనము ఏది ఈక్వస్ టు వన్ బి ఈక్వస్ టు వన్ సిక్వస్ టు వన్ పెట్టేసి మనం ఈ ఫార్ములాలో సబ్స్ట్యూట్ చేస్తున్నాము అప్పుడు మనకి ఏమొచ్చేది రూట్స్ వస్తాయి ఎమ్మెది క్వస్ట్ మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ బై టూ ఏ మైనస్ బిలో ఏమున్నాయి వన్ ఉంది మైనస్ వన్ ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ బి స్క్వేర్లో వన్ ఉంది వన్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ ఏ వన్ వన్ అని వన్ వన్ ఉన్నాయి బై టూ ఏ ఎమ్మిది క్వస్ట్ మైనస్ వన్ ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఇక్కడ మైనస్ పెట్టుకోండి మర్చిపోయా రూట్ వన్ మైనస్ ఫోర్ ఇంటూ వన్ వన్ ఫోర్ సో బై టూ ఎమ్ ఇది ఇక్వస్ టు మైనస్ వన్ ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ మైనస్ త్రీ అంటే వన్ మైనస్ ఫోర్ మైనస్ త్రీ బై టూ అంటే ఐ స్క్వేర్ ఇదికోస్ట్ మైనస్ వన్ ఎంఈ ఇక్వస్ టు మైనస్ వన్ ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఐ స్క్వేర్ ఎందుకంటే ఇక్కడ మనకి ఐ రాసినా కానీ ఐ స్క్వేర్ రాసినా కానీ ఒకటే కదా ఎందుకంటే ఇక్కడ క్యాన్సిల్ అయిపోయింది అందుకని ఇట్లా రాసాము తర్వాత ఎమ్మిది క్వస్ట్ మైనస్ వన్ ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ త్రీ ఐ ఎందుకంటే ఇక్కడ క్యాన్సిల్ అయిపోయింది ఐఐ ఐ రూ రూట్ స్క్వేర్ రూట్ అందుకని ఐ ఒక్కటే ఉంది బై టూ ఎమ్మిది క్వస్ట్ మైనస్ వన్ ప్లస్ ఆర్ వన్ బై టూ ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ త్రీ బై టూ ఐ ఇది ఎలా ఉంది ఫార్ములా ఏ ప్లస్ ఆర్ మైనస్ ఐబి ఉంది కదా సో మనం ఇప్పుడు నేను రాస్తాను ఫామ్ లో చూడండి ఇది ఎలా ఉంది ఏ ప్లస్ ఐబి లాగే ఉంది కదా ఇది ఏ అనాలి ఇది ఐ ఐ ఇక్కడ రాసాము బి ఇక్కడ రాసాము ఈ ఫామ్ లో ఎలా ఉంది ఈ పవర్ ఏ ఎక్స్ ఇది ఏని ఇక్కడ రాయాలి ఇప్పుడు ఈ పవర్ ఏ ఏ ఏ ప్లస్ లో ఏముంది మైనస్ వన్ బై టూ సి వన్ కాస్ బి ఎక్స్ బి ఏముంది ఇక్కడ బిలో ఏముంది రూట్ త్రీ బై టూ ఇక్కడ సబ్స్ట్యూట్ చేయాలి మళ్ళీ సైన్ బి ఉంది కదా మళ్ళీ బి రూట్ త్రీ బై టూ లాగా సబ్స్టిట్యూట్ చేయాలి ఇప్పుడు మనకి వైపీ ఇది ఈక్వస్ట్ వన్ బై ఎఫ్ఆఫ్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము ఇప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ అయిపోయింది కదా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా సో మనం ఇప్పుడు పర్టికులర్ ఇంటిగ్రల్ చూస్తున్నాం పర్టికులర్ ఇంటిగ్రల్ వన్ బై ఎఫ్ వైపి ఇది ఈక్వస్ట్ వన్ బై ఎఫ్ఆఫ్ డి ఎక్స్ పవర్ కే అంటే ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ని ఈ వై ఇక్కడ వైసీ వైపీ అని పెట్టేసి కిందికి పంపించాలి ఇక్కడికి న్యూమినేటర్లో ఉన్నది డినామే డి డి డినామినేటర్లోకి పంపించాలి రైట్ సైడ్కి ఓకేనా పంపించిన తర్వాత ఏం చేయాలంటే వైపీజ్ ఈక్వస్ట్ వన్ బై ఎఫ్అ్ డి ఎక్స్ పవర్ కే లాగే ఉంది కదా ఇది వైపీజ్ ఈక్వల్స్ టు వన్ బై డి స్క్వేర్ ప్లస్ డి ప్లస్ వన్ ఎక్స్ క్యూబ్ వైపీఈ ఈక్వల్స్ టు వన్ బై డి ప్లస్ ఇప్పుడు వన్ ఇక్కడ రాద్దాం వన్ ప్లస్ ఇక్కడ ఫామ్లో చూడండి ఒక్కసారి వన్ ప్లస్ వన్ బై వన్ ప్లస్ డి లాగా చేసుకోవాలి మనం ఇప్పుడు వన్ ప్లస్ ఎందుకంటే ఇక్కడ అన్ని ప్లస్లు ఉన్నాయి కాబట్టి మనం అదే ఫామ్లో అనుకోవాలి అప్పుడు వన్ ప్లస్ డి ప్లస్ డి స్క్వేర్ అంటే ఇప్పుడు వన్ ప్లస్ డి ఫామ్లో ఉంది కదా ఇది ఇది మొత్తాన్ని మనం ఏమనుకోవాలి డి అనుకోవాలి ఇది డి అనుకోవాలి ఇది వన్ అనుకోవాలి ఇది వన్ అనుకోవాలి ఇది డి అనుకోవాలి మొత్తాన్ని ఇవి రెండు కలిసి ఉన్నాయి డి అనుకోవాలి వన్ బై వన్ ప్లస్ డి లాగా ఉంది కదా ఇప్పుడు ఇది సో ఎక్స్ క్యూబ్ ఎక్స్ పవర్ కే లాగే ఉంది కదా ఎక్స్ క్యూబ్ ఇప్పుడు మనము దీన్ని ఇన్వర్స్ చేశాము అంటే వైపీ ఈజ్ ఈక్వల్స్ టు ఇది ఎలా ఉంది దీన్ని ఇన్వర్స్ చేసిన వన్ ప్లస్ డి ఇన్వర్స్ ఇన్వర్స్ అయింది కదా అందుకని మైనస్ వన్ పవర్ మైనస్ వన్ వచ్చింది ఎక్స్ క్యూబ్ ఇప్పుడు మనం వన్ ప్లస్ డి పవర్ మైనస్ వన్ ఫామ్లో ఇది వన్ మైనస్ డి ప్లస్ డి స్క్వేర్ మైనస్ డి క్యూబ్ అలాగే ఉంది కదా సో వైపీ ఈజ్ ఈక్వల్స్ టు వన్ ఇక్కడ వన్ ఏముంది ఇది సో వన్ ఇక్కడ రాసాము ఇక్కడ డి డి ఉందా డి ఇక్కడ రాసాం డి ప్లస్ డి స్క్వేర్ని ఇక్కడ రాసాం ప్లస్ డి స్క్వేర్ అంటే ఇది ఈ డి స్క్వేర్ని ఇక్కడ రాసాం ఓన్లీ స్క్వేర్లు పెట్టాం ఇక్కడ మళ్ళీ డి క్యూబ్ ఇది మొత్తం రాసేసి క్యూబ్ పెట్టాము అంతే ఎక్స్ క్యూబ్ అలాగే రాసాము రాశాక వైపీ ఈక్వల్స్ టు వన్ మైనస్ డి స్క్వేర్ డి ప్లస్ డి స్క్వేర్ ఇది ఫార్ములా మళ్ళీ డి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటిది ఏ స్క్వేర్ ప్లస్ టూ ఏబి ప్లస్ సి టూ ఏబి ప్లస్ బి స్క్వేర్ అలాగా ఫార్ములా ఇక్కడ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినాము నేను ఇక్కడ ఫార్ములా రాసాను చూడండి ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఎలా ఉంది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది ఈక్వేషన్లో మనము ఇది మొత్తం చేయాలి మళ్ళీ ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఏ మైనస్ బి హోల్ క్యూబ్ లాగుంది కదా ఇది ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఇక్కడ రాసా కదా ఈ ఈ క్యూబ్ని ఇక్కడ మనం ఇది సబ్స్ట్యూట్ చేసాం ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ని ఇక్కడ సబ్స్ట్యూట్ చేసినాము చేస్తే మనకి ఇంతవరకు వచ్చేసింది ఎక్స్ క్యూబ్ అలాగే రాసాము సబ్స్ట్యూట్ చేస్తే డి పవర్ ఫోర్ టీ పవర్ ఫోర్ క్యాన్సిల్ అయింది అప్పుడు టూ ఉంది కాబట్టి టూ డి క్యూబ్ డి పవర్ ఫోర్ సో మనకి ఇదంతా చేస్తే మనకి ఇంతవరకు వచ్చింది వైపీజ్ ఈక్వస్ టు వన్ మైనస్ డి మైనస్ డి స్క్వేర్ మళ్ళీ దీంట్లో ఏమైంది ఇది ఇది క్యాన్సిల్ అయింది వన్ మైనస్ డి ప్లస్ డి క్యూబ్ ఎక్స్ క్యూబ్ అలాగే ఉంది వైపీ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ డి ఇంటూ ఎక్స్ క్యూబ్ అంటే ఇది ఇంటూ ఇది ఇది ఇంటూ ఇది ఇది ఇంటూ అన్నింటికి ఇంట్యూల్ చేసాం మనము ఎక్స్క్యూబ్ని ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి వైపీ వచ్చింది కదా వైపీ వస్తే ఇప్పుడు మనకి జనరల్ సొల్యూషన్ ఏమొచ్చింది వైది కోస్ట్ వైసీ ప్లస్ వైపీ అప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏమొచ్చిందో అది ఇక్కడ రాయాలి మళ్ళీ పర్టికులర్ ఇంటిగ్రల్ ఏమొచ్చిందో అది ఇక్కడ రాసాను నేను ఇప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏమొచ్చిందో చూద్దాం ఒకసారి చూద్దాం ఇక్కడ చూ ఇలా చేశాక జనరల్ సొల్యూషన్ వచ్చింది వైసీ ప్లస్ వైపీ పెట్టాలి అంటే వైసీ అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏమొచ్చిందో అది రాయాలి పర్టికులర్ ఇంటిగ్రల్ ఏమొచ్చిందో అది రాయాలి వచ్చాక మనకి కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఇక్కడ ఏమొచ్చిందో అది రాయాలి నేను చూపిస్తాను చూడండి ఈ కా ఇది కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఇక్కడ వచ్చింది మనం ఇది రాయాలి ఇక్కడ తర్వాత పర్టికులర్ ఇంటిగ్రల్ ఏమొచ్చింది ఇది వచ్చింది సో ఇది ఇక్కడ రాసాము అంతే దీనికి సంబంధించింది ఇంకొకటి చూపిస్తాను సేమ్ ఇదే దానిలాగే ఉంటుంది మొత్తం ఫ్రెండ్స్ నా వీడియో నీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో